హాయ్ ఫ్రెండ్స్ చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ బ్యాంక్ కస్టమర్లకు తీపి కబురు దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది రుణ గ్రహీతలకు ఊరట కలిగే నిర్ణయాన్ని వెల్లడించింది లోన్ రీస్ట్రక్చరింగ్ టూ పాయింట్ జీరో ఫెసిలిటీని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది దీంతో కరోనా వైరస్ ప్రతికూల పరిస్థితుల్లో చాలామందికి ఊరట కలుగుతుంది ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తాజాగా రీస్ట్రక్చింగ్ టూ పాయింట్ జీరో ఫెసిలిటీని ఆవిష్కరించారు వ్యక్తిగత రుణాలు స్మాల్ బిజినెస్ రుణాలు పొందిన వారి కోసం ఈ ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది గతంలో రీస్ట్రక్చింగ్ బెనిఫిట్ పొందినవారు ఈసారి రీస్ట్రక్చింగ్ టూ పాయింట్ జీరో ప్రయోజనం పొందొచ్చు ఈ ఇరవై ఐదు కోట్ల వరకు రుణాలు పొందిన వారికి రీస్ట్రక్చింగ్ టూ పాయింట్ జీరో అందుబాటులో ఉంటుంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి నాటికి స్టాండర్డ్ రుణాలుగా ఉన్న లోన్స్కే ఈ ఫెసిలిటీ వర్తిస్తుంది బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థలు వారి రుణ కోసం సెప్టెంబర్ లోపు ఎప్పుడైనా ఈ రీస్ట్రక్చింగ్ బెనిఫిట్ను అందుబాటులోకి తీసుకురావచ్చు రీస్ట్రక్చింగ్ వన్ పాయింట్ జీరో కింద రెండేళ్లలోపు వరకు మారటోరియం పొందిన రుణాలకు బ్యాంకులు లేదా ఇతర ఆర్థిక సంస్థలు రీస్ట్రక్చింగ్ టూ పాయింట్ జీరో కింద మారటోరియంను రెండు సంవత్సరాల వరకు పొడిగించుకోవచ్చని శక్తికాంత్ తెలిపారు ఇకపోతే ఆర్బీఐ కేవైసీ నిబంధనలను కూడా సవరించింది దీంతో పాటు ఆర్బీఐ ఇంకో కీలక ప్రకటన కూడా చేసింది బ్యాంక్ ఖాతాదారులకు ఊరట కలిగే నిర్ణయాన్ని వెల్లడించింది కేవైసీ నిబంధనలు సవరిస్తున్నట్లు పేర్కొంది దీంతో బ్యాంక్ కస్టమర్లకు చాలా బెనిఫిట్ కలగనుంది బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ కేవైసీ రూల్స్ను ఆర్బీఐ సవరించింది వీడియో కేవైసీ నిబంధనలు మార్చింది దీనివల్ల సాధారణ ప్రజలకు భారీ ఊరట కలుగుతుంది అంతేకాకుండా ఆర్బీఐ బ్యాంక్ అకౌంట్ కలిగిన వారికి కూడా ఒక గుడ్ న్యూస్ అందించింది బ్యాంకులు కేవైసీ అప్డేట్ చేసుకోవాలని బ్యాంకు కస్టమర్లను కోరుతూ ఉంటాయి ఇలాంటి వారు మే ముప్పై ఒకటిలోపు వారి కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ఆర్బీఐ మాత్రం కేవైసీ అప్డేట్ గడువును డిసెంబర్ చివరి వరకు పొడిగించింది అంటే మీరు మే ముప్పై ఒకటిలోపు కేవైసీ అప్డేట్ చేసుకోకపోయినా కూడా ఏం కాదు అంటే మీ అకౌంట్ను స్తంభింపు చేరు అలాగే కొనసాగుతూ వస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదు లావాదేవీలు నిర్వహించుకోవచ్చు కాగా ఇప్పటికే పలు బ్యాంకులు మే ముప్పై ఒకటిలోపు కేవైసీ వివరాలు అప్డేట్ చేసుకోవాలని కస్టమర్లను కోరిన విషయం తెలిసింది ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి